2014లో ఇదే వైజాగ్ లో 2019 ఎన్నికల్లో నేను చెప్పా, వైసీపీకి ఓటు ఇవ్వకండి, మన కొండల్ని దోచేస్తారు, చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, పోరి పోరి చెప్పాను. గాజువాకలో నేను ఓడిపోయి నాకే ఇబ్బంది లేదు, నాకు ఓటమి నాకు బాధ కలగల. వీళ్ళు ఏం చేయబోతున్నారు, మీరు ఎలాంటి వ్యక్తిని గద్దెనెక్కించారో మీకు తెలియదు. ద్రోహం చేసేవాడిని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నవాడిని గద్దెనెక్కించారు ప్రజలు. ఏం చేయగలం? ప్రజాస్వామ్యంలో మనం గనుక మనకి జాగ్రత్తగా ఎరుగ్గా ఉండకపోతే జరిగే నష్టాలు 5 సంవత్సరాలు భరించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు చిన్న చిత్తక కాలం కాదు. 10వ తరగతిలో ఉన్న కుర్రాడు 5 సంవత్సరాలతో డిగ్రీకి వచ్చేస్తాడు, ఉద్యోగానికి రెడీ అయిపోతాడు. 5 సంవత్సరాల కాలం చాలా విలువైంది. ఎన్ని అబద్ధ మాటలు చెప్పాడు ఆ మనిషి. నేను 2.5 లక్షల్లో ఉద్యోగాలు ఇప్పించేస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. స్టీల్ ప్లాంట్ని వచ్చినాయా ఉద్యోగాలు మీకు చెప్పండి. ఎందుకు చెప్పారని నాకు తెలుసు. వీళ్ళు సరిగ్గా, వీళ్ళు గుంపు, వీళ్ళ వర్గం తెలంగాణ భూముల్ని ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూసిన వాడిని. తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్య కారణం జగన్ కూడా ఒక కారకుడు దీనికి. అంటే ఎందుకంటే తెలంగాణలో మన ఉత్తరాంధ్రలాగా సమూహంగా బలంగా ఉంటారు తప్ప అక్కడ ఒక రాజకీయ నాయకుల్లో ప్రజలు బలవంతులు. అక్కడ ఒక పోరాటం వస్తే బయటకు వస్తారు తప్ప ఇలా క్రిమినల్ పాలిటిక్స్ చేయలేరు అక్కడ. సో అందుకని ఈ గుంపు దాడి తట్టుకోలేక తన్ని తగిలేశారు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. దానికి ముఖ్య కారకుడు జగన్ కూడా. ఎందుకంటే మన ఋషికొండని ఎలా తవ్వేశారో, మన ఋషికొండని, ఋషికొండ ఎందుకు ఉంది? సృష్టి చాలా గొప్పది. ఏ సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా అది ముందొచ్చు బ్యారియర్గా ఉంటుంది, రానివ్వకుండా ఆ అలలు, సునామీ వచ్చిన అలల్ని ముందు అక్కడ ఆపేస్తుంది. అలాంటి ఋషికొండను చెక్కేశారండి. ఎర్రమట్టి దెబ్బలు అవి ఒక మనకి శ్రీలంక, తమిళనాడులో తప్ప ఇంకెక్కడా లేవు. మళ్ళీ 20,000 సంవత్సరాలు పట్టింది ప్రకృతికి ఎర్రమట్టి దెబ్బలు అలా రావడానికి. దాన్ని రియల్ ఎస్టేట్లుగా మట్టిని తవ్వేసి అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఆ మట్టిని తవ్వేసి చెట్లు నరికేసి ఏం చేస్తాం మనం? వీళ్ళందరం కూర్చొని 10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తుంటే ఈ రోజున ఇన్ని వేల మంది ఉన్నాం ఇక్కడ. దాదాపు 50,000 ఎంతో నాకు ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ దాదాపు ఒక వెనక పట్టించుకుని దాదాపు 100,000 మంది ప్రజలు ఉన్నారు. 10 మందిని 100,000 మంది ఆపలేమా? ఎందుకు ఆపలేం? ఎందుకు ధైర్యం లేదు మనకి? మీరు ధైర్యంగా బయటికి రావడానికి ఒక్కసారి జనసేన వైపు చూడండి, పవన్ కళ్యాణ్ వైపు చూడండి.